రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సులేమాన్ నగర్ డివిజన్ ఇమాత్ నగర్ బస్తీలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరూ రోడ్ల మీద తిరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సులేమాన్ నగర్ కాలనీ పరిధిలోని ఇమాద్ నగర్ బస్తీలో పోలీసులు గస్తీ కాస్తూ ఉండగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించకుండా కనీసం తలకు హెల్మెట్, మొహానికి మాస్క్ కూడా లేకుండా అటుగా వచ్చిన యువకుని వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన యువకుని సహోదరుడు పోలీసులపై రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు. వాహనంపై వెళ్తున్న యువకుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు తమ విధులు నిర్వహిస్తుండగా ఇలాంటి వారు నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపైన తిరగడమే కాకుండా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు.